పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంట్ ఛార్జీలు నిత్యావసర సరుకులు ధరలను తగ్గించాలని కోరుతూ చిత్తూరు జిల్లా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఐరాల మండలం వ్యాప్తంగా ఉన్న సచివాలయాల వద్ద ధర్నా చేపట్టారు। ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం ఐరాల మండలం వైఎస్ఆర్ కాలనీ వద్ద కరపత్రాలు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి మురళి, జిల్లా సమితి సభ్యులు ఎస్ సురేంద్రనాథ్, ఏఐటీయూసీ నాయకులు ఆదినారాయణ, నాగరాజు నాయుడు, చంద్రశేఖర్, కళావతి, గోపి, మేరీ తదితరులు పాల్గొన్నారు। भारत देश राष्ट्र व्याप्त पेट्रोल डीजल गैस धरलू करंट चार्जीलु इंटि पन्नुलु तग्गिंचालनि चेप्पेसनि एप्रिल 13वा तारीखन अन्नी सचिवालयाल्लो ग्रामाल्लो पट्टणाल्लो उन्नटुवंटि सचिवालयाल्लो निरसन आंदोलन कार्यक्रम चेयालनि चेप्पि भारत कम्यूनिस्ट पार्टी सीपीआई పిలుపుని ఇవ్వడం జరిగింది। అందులో భాగంగానే ఐరాల మండలంలో వైఎస్ఆర్ కాలనీలో ఇవాల డోర్ టు డోర్ కరపత్రాలు పంచి ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యం చేయడం జరిగింది। ఈ రోజు ఐరాల మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా రేపు జరిగేటువంటి ఏదోతే సచివాలయాల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నామో ఆ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి। ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో జరిగేటువంటి ధర్నానైనా ఆలోచించి పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి, ఇంటి పన్ను ధరలు తగ్గించాలి, అదే విధంగా కరెంట్ ఛార్జీలు తగ్గించాలి। ఇవాల పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే దాని వలన ఇవాల ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ రవాణా ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి, దాని వలన నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి। కాబట్టి ఇందుకోసం జరుగుతున్నటువంటి సచివాలయాల ధర్నా కార్యక్రమాన్ని ఈ ఐరాల మండలంలో ఐరాల్లో జరిగేటువంటి ధర్నా కార్యక్రమానికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా అందరూ రావాలి। అదే విధంగా అరగొండలో జరుగుతా ఉంది, పూతలపుట్టులో జరుగుతా ఉంది। ఈ పూతలపుట్టు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సచివాలయాల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన ధరలను మనమే తగ్గించుకుందాం అన్నటువంటి నినాదంతో పోరాటం నిర్వహించాలని చెప్పేసని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పిలుపునిస్తా ఉన్నాం। పి మురళి, చిత్తూరు జిల్లా కార్యవర్గ సభ్యులు।